ఇంట్రడక్షన్ నేనే చెప్తా హాయ్ హలో ఎవరీబడీ మీరు వీడియో యాక్చువల్లీ నేను వీడియో చూడండి యాక్చువల్లీ వీడియో చూడండి నా షో కాదు దిస్ ఇస్ మీ నోయల్ సో ఐ యామ్ వెరీ హ్యాపీ టు మీట్ ఆల్ ది ఆడియన్స్ ఆన్ రసా అండ్ షీ ఇస్ మై ఫ్రెండ్ సిన్స్ అ లాంగ్ టైం సో చెప్పు సో ఇది ఇట్లా ఉంటుందండి నేను ఉంటే మీరు పక్కనంటే నేను చెప్పు సో ఇది వీడియో షోనే సో ప్లీజ్ టేక్ ఓవర్ స్పెషల్ గా ఉండాలి అని చెప్పి మన ఛానల్ లో సో ఐ జస్ట్ వాంటెడ్ టు యూ టు టాక్ సంథింగ్ అబౌట్ విచ్ పీపుల్ డోంట్ నో యాక్చువల్లీ నువ్వు బిఎఫ్ఏ చేసావని చాలా మంది తెలియకపోవచ్చు అసలు బిఎఫ్ఏ చేసి తర్వాత సినీ ఫీల్డ్ లోకి ఎలా వచ్చావు ర్యాపర్ కింద ఎట్లా అయ్యావు అండ్ యాజ్ యూ నో నా ఛానల్ కంప్లీట్ గా ఇస్ ఆల్ అబౌట్ ఆర్ట్స్ అండ్ బిఎఫ్ఏ కెరియర్ కింద చూస్ చేసుకున్న వాళ్ళ గురించి కాబట్టి సో ఐ జస్ట్ వాంటెడ్ టు నో అంటే అసలు ఇది ఎట్లా ఈ బ్యాక్గ్రౌండ్ నీకు ఎట్లా హెల్ప్ అయ్యింది యాక్చువల్లీ శాంతి ఐ వాజ్ అ వెరీ బ్యాడ్ స్టూడెంట్ టెన్త్ ఎలా పాస్ అయ్యామో కూడా తెలియదు దాని తర్వాత ఇంటర్లో సబ్జెక్ట్ ఉండిపోయింది దాని తర్వాత అరే ఇంటర్లో సబ్జెక్ట్ ఉండిపోయింది ఇప్పుడు మళ్ళీ ఏంటి నేను టైం వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్తే నా ఫ్రెండ్ యువ వాడు ఏం చెప్పాడంటే అరే బిఎఫ్ఏ అని ఒకటి ఉంటుంది రా అది ఓన్లీ డ్రాయింగ్స్ వేయాలి అదే కరెక్ట్ నువ్వు ఆ ఫీల్ జాయిన్ అయిపోతా అంటే ఓన్లీ డ్రాయింగ్స్ వేయాలి మ్యాథ్స్ ఉండదు కదా అంటే మ్యాథ్స్ ఉండదు అంటే అమ్మ మన వల్ల బీటెక్ కాదు బీటెక్ లో అంటే యాజ్ ఇట్ ఇస్ అన్ని సబ్జెక్ట్స్ వదిలేసి వచ్చేవాడిని నేను కాలేజ్ లో ఫీజులు కట్టి సో ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు సంథింగ్ విచ్ ఇస్ ఇంట్రెస్ట్ మీ నాకు చిన్నప్పటి నుంచి కొంచెం డ్రాయింగ్ అంటే ఇష్టము నాకు పెయింటింగ్స్ లో అంటే ఆ చిన్నప్పుడు డ్రాయింగ్ లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సో ఆబ్వియస్లీ ఇంట్రెస్ట్ కిక్ ఇన్ అయింది నాకు చాలా బ్లాంక్ గా లైక్ అందరు ఏమనుకుంటారు అంటే నేను ఈ పాత్ ని ఇలా చూస్ చేసుకుని ఇలా వెళ్ళి నేను సక్సెస్ అదే అనే ఫార్ములా ఉండదు వి ట్రై మల్టిపుల్ థింగ్స్ వి ఫెయిల్ వి పాస్ అండ్ వి అల్టిమేట్లీ బికమ్ సంథింగ్ అది లైఫ్ నాకు అసలు గోల్ లేదు డ్రీమ్ లేదు ఐ హ్యాడ్ నథింగ్ అంటే ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్స్ బట్ బిఎఫ్ఏ గురించి నాకేం తెలీదు సో నేను ఎందుకు బిఎఫ్ఏ జాయిన్ అయ్యానంటే ఇంకా డెఫినెట్లీ బికాస్ ఐ వాజ్ అ వెరీ బ్యాడ్ స్టూడెంట్ సో నేను చదవలేను కాబట్టి ఐ ఆప్టెడ్ ఫర్ దిస్ ఫీల్డ్ కానీ ఇది ఇంత అద్భుతమైన ఫీల్డ్ అని నాకు వచ్చిన తర్వాత అర్థమైంది అంటే ఇంత ఇనిషియల్ స్టేజెస్ లో అర్థమైందా లేకపోతే అంటే ఒక పీరియడ్ 5 ఇయర్స్ కదా మంది అట్లా అర్థమైందా అంటే శ్రీశాంతి ఇప్పుడు నీకు తెలుసు నేను 5 ఇయర్స్ కూడా ఎంత కోటిగా ఉన్నాను ఇంట్రెస్ట్ ఎక్కువ నాకు సో సరే ఆ టైంలో ఈ ఫీల్డ్ నాకు ఒక 5 ఇయర్స్ కదా ఇంట్లో ఏం చేసుకున్నా అంటే చదువుకుంటున్నాను చెప్పచ్చు అన్నట్టు జాయిన్ అయ్యా సో రాను ఇంకా ఆబ్వియస్లీ మనం జాయిన్ అయ్యాం కాబట్టి కొంచెం చదువుతుంటాం కదా సో అందులో కలర్స్ ఏంటి మూడ్స్ ఏంటి వై న్యూస్ పేపర్ లో వాట్ ఆర్ కలర్స్ దే యూజ్ అంత అంటే దట్ నాలెడ్జ్ వాజ్ వెరీ గుడ్ అంటే వాట్ ఈస్ ద రీడబిలిటీ సైజ్ సిఎంవైకే తో ప్రింట్ అవుతుంది చాలా ఎందుకంటే ఇప్పుడు నేను మొన్న మారుదే మారుదే అని సాంగ్ చేశాను అందులో నేను చాలా కలర్ థింగ్ ఎక్కువ యూజ్ చేశాను నేను లైక్ ఐల్ బీన్ వైట్ మై గర్ల్ ఫ్రెండ్ ఇన్ ద సాంగ్ విల్ బీన్ బ్లాక్ అండ్ షీల్ బి వేరింగ్ అ రెడ్ చున్నీ ఎందుకు అంటే ఐ వాంటెడ్ టు డిపిక్ట్ మై మూడ్ ఇన్ ద కలర్స్ సో నేను వైట్ ఎందుకు వేస్తున్నాను అంటే ఐమ్ వెరీ న్యూట్రల్ ఐమ్ వెరీ ప్లెయిన్ అండ్ వెరీ పాజిటివ్ దట్ గర్ల్ ఇస్ ఆల్రెడీ యాంగ్రీ సో ఐ వాంటెడ్ టు షో ఇన్ బ్లాక్ కలర్ అండ్ రెడ్ ఎందుకంటే the symbol of rejection anger so that is a protest so she is not happy with me so adhi nen ela cheyagalgan ante because I had some basic knowledge ante nen mee anta chadalaru she is gold medalist by the way so mee anta chadalaru gaani but whatever I have learned I started to use it and ippudu nen em chesina లైక్ ఐఎమ్ వెరీ పర్టికులర్ నా వీడియోస్ లో ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ కలర్స్ అంటే ఎందుకు ఈ కలర్ యూస్ చేయాలి అని అండ్ యా ఐఎమ్ హ్యాపీ అంటే డెఫినెట్లీ ఈ జర్నీ 5 ఇయర్స్ జర్నీలో నేను ఆడుతూ పాడుతూ చేసిన ఐ గాట్ అ జాబ్ ఇన్ కాగ్నిజన్స్ అనే దగ్గరే సో అంత పెద్ద కంపెనీలో నా జాబ్ ఎందుకు వచ్చింది అంటే ఈ నార్మల్ ఈ బొమ్మలు గీసే వాళ్ళకి ఇంత ఉంటుందా అని అనుకునే వాళ్ళకి దిస్ వాజ్ అన్ ఆన్సర్ అంటే మా ఫ్యామిలీ అందరి ముందు ఏం చేస్తున్నాడంటే వాడు ఏదో పెయింటింగ్ చేస్తున్నాడంటే
ఏదో అప్లై డాట్స్ అంట అనేది అంటే ఎవరికి తెలియదు. ఎందుకంటే అందరికి డాక్టర్ అని ఇంజనీర్ అని ఇవి తప్ప వాళ్ళకి ఇంకో ఫీల్డ్ ఉంటుందని కూడా తెలియదు. సో అలాంటి ఫ్యామిలీ నుంచి నేను వచ్చి బిఎఫ్ఏ చేసి వాడికి పెద్ద కంపెనీలో జాబ్ వచ్చిందంటే దే వర్ ఆల్ షాక్డ్. సో ఐ వాంటెడ్ టు అంటే ఈ ప్లాట్ఫామ్ మీద రే ఐ వాంటెడ్ టు సే టు పీపుల్ అంటే వాట్ ఎవర్ ఈ చిన్నప్పటి నుంచి అంటే వేరే కంట్రీస్ లో మన కంట్రీలో అంత ఎంకరేజ్మెంట్ ఉందా లేదా నాకు ఇంకా పక్కగా తెలియదు. ఐ కెనాట్ కమెంట్. వేరే కంట్రీస్ లో ఏంటంటే ఆ పిల్లోడు ఏం ఎక్కువ చేస్తున్నాడు అబ్జర్వ్ చేసి దాన్ని వాడికి చదువుతో పాటు ఆ ఎడ్యుకేషన్ ఇస్తారు. బీట్ మ్యూజిక్, బీట్ స్పోర్ట్స్, బీట్ ఎనీథింగ్. సో దట్ గై విల్ గ్రో ఇన్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ ఇన్ హిస్ ఇంట్రెస్ట్. మనకేమవుతుందంటే మనం ముందు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన తర్వాతనే నేను నచ్చింది చేసుకోమంటారు. కానీ ఈ రోజుల్లో బాగా అవేర్నెస్ ఉంది అండ్ అంటే ఈ సైకలాజికల్ థియరీస్ అని ఇంకోటి కూడా బాగా ఎక్కువ పిల్లల మీద ట్రైంగ్ టు ఇన్ఫ్లూస్ ఆల్ దీస్ థింగ్స్. ఇట్స్ నాట్ దట్ ఎగ్జాక్ట్లీ ఓకే నువ్వు ఇదే చెయ్యాలి అన్నట్లేదు. అండ్ ఆల్సో అవేర్నెస్ క్రియేట్ కూడా చేస్తున్నారు. అది చాలా ఇంపార్టెంట్ శాంతి. అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ స్కూల్స్ కానీ ఇవన్నీ స్విచ్ అవుతున్నారు. లేదంటే ముందు మనకి ఒకటే ఒక పీరియడ్ ఉండేది ఎస్సీపీడబ్ల్యూ అని ఆర్ట్ పీరియడ్ అనేది అవి హార్డ్లీ హ్యాడ్ ఇట్ ఫర్ 45 minutes దట్ వన్స్ అ వీక్. ఇప్పుడు చూస్తే ఇట్ ఇస్ బికమ్ కెరియర్ యాక్చువల్గా అంటే ఎస్సీపీడబ్ల్యూ వాట్ ఎవర్ చేస్తున్నాము అంటే కానీ ఇంకోటి కానీ పీపుల్ ఆర్ చూసింగ్ ఇట్ లైక్ ఎ కెరియర్, సీరియస్ కెరియర్, విచ్ ఇస్ రియలీ గుడ్ టు నో అండ్ గుడ్ టు సీ ద ప్రోగ్రెస్ ఇన్ పీపుల్. అండ్ అఫ్ కోర్స్ మీలో కొంచెం క్రియేటివిటీ ఉంది కాబట్టి యూ కుడ్ కమ్ అప్ అండ్ టర్న్ యువర్ కెరియర్ ఇన్ వాట్ ఎవర్ వే యూ వాంట్ కదా. బట్ అది కాకుండా ఇప్పుడు బిఎఫ్ఏ చేసిన వాళ్ళు వందలు ఉంటారు, వాళ్ళతో నువ్వు కంపేర్ చేసుకుంటే వాట్ యు ఫీల్ టుడే లైక్? అంటే శ్రీశాంతి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఐఎమ్ వెరీ సారీ టు సే లైక్ దిస్ బట్ వీ విల్ నాట్ బి ఏబుల్ టు కంపేర్. కంపేర్ అంటే ఆ కంపారిజన్ కాదు అంటే ఇది అంటే నువ్వు చూస్ చేసుకున్న కెరియర్ గురించి చెప్తున్నావు. అంటే ఇప్పుడు ఈ రోజు నువ్వు సక్సెస్ ఇప్పుడు అఫ్ కోర్స్ యూ టాకింగ్ అబౌట్ లైక్ యూ లైక్ అ ఫ్రెండ్ అండ్ నాకు తెలిసిన ఒక నీ లాగానే మాట్లాడుతున్నావు. నువ్వు యాక్టర్ కానీ సింగర్ కానీ కాకపోయినా సి హౌ యూ ఫీల్ నౌ టుడే, అరే నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను బిఎఫ్ఏ చేసినందుకు, నేను ఇంకో కెరియర్ చేసి ఇందులోకి వచ్చుంటే వేరేలా ఉండేదా? 100% అంటే బిఎఫ్ఏ హ్యాస్ డెఫినెట్లీ హెల్ప్డ్. అంటే ఇప్పుడు సీ రైట్ నౌ ఐ ఆల్సో డీల్ యూట్యూబ్ ఛానల్. సో అందులో ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ ద ఫ్రేమ్, అబౌట్ ద ప్రపోర్షన్స్, అంటే ఎక్కడ పడితే అక్కడ లో వేయడం కానీ అవన్నీ. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇప్పుడు మ్యూజిక్ నేర్చుకున్న వాళ్ళకి ఒకడు తెలియదే పాడుతున్నాడు అనుకో, వాళ్ళకి ఆబ్వియస్లీ తెలుస్తుంటుంది కొడుతుంటారు అది తప్పు అని, మీరు పాడే అపశృతులు అని తెలుస్తుంటుంది. ఓకే, సో అలాగే వెన్ యూ లెర్న్ డిజైన్ సో యూ విల్ నాట్ బి ఏబుల్ టు అంటే గో అవుట్ ఆఫ్ ద స్టాండర్డ్స్. అంటే అది అది పక్కన పెట్టి మనం చేయలేము, ఏదో చేసేసేయాలని చేయలేము. సో ఐఎమ్ వెరీ పర్టికులర్ ఆన్ ద డిజైన్స్, ఆన్ ద లోగో, ఆన్ ద ఫ్రేమ్, ఆన్ ఎవ్రీథింగ్. సో అది నాకు చాలా హెల్ప్ చేసింది. అంటే బిఎఫ్ఏ యాజ్ అ కెరియర్ ఎస్ డెఫినెట్లీ. ఎందుకంటే ఈరోజు టేక్ ఎనీ డిఓపి సినిమాటోగ్రాఫర్ని ఎవరిని తీసుకున్నా దే హ్యావ్ బిఎఫ్ఏ బ్యాక్గ్రౌండ్. లాట్ ఆఫ్ పీపుల్ వాళ్ళు బిఎఫ్ఏ చేసి ఎంఎఫ్ఏ చేసి మాస్టర్స్ ఇన్ ఫోటోగ్రఫీ అవన్నీ చేసిన తర్వాతనే దే కమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్. సో అండ్ బిఎఫ్ఏ చేసిన వాళ్ళు ఆర్ట్ ఫీల్డ్ ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్స్ కి ఎంత స్కోప్ ఉందంటే ఇప్పుడు టేక్ ఎనీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో పర్టికులర్ గా అడుగుతున్నారు కూడా. ఎగ్జాక్ట్లీ అందులో బిఎఫ్ఏ చేసిన వాళ్ళనే చూస్ చేసుకుంటున్నారు కూడా చాలా కెరియర్స్. ఎగ్జాక్ట్లీ సో బిఎఫ్ఏ యాజ్ అ కెరియర్ ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ ఇవన్నీ ఏంటి అంటే అంత ఇంట్రెస్ట్ ఉండి అందులోకి వెళ్ళడం అనేది మంచిది. లేదు అంటే దే షుడెంట్ వేస్ట్ ద టైమ్ అండ్ దే షుడ్ గో టు సంథింగ్ ఎల్స్ విచ్ ఇస్ ఇంట్రెస్టింగ్, బీట్ మ్యూజిక్, బీట్ బిఎఫ్ఏ, బీట్ ఎనీథింగ్. సో దానివల్ల ఏమవుద్ది అంటే వాళ్ళు ఎంచుకున్న ప్రొఫెషన్లో వాళ్ళు ఇంకో నలుగురికి మంచి చేయగలుగుతారు కదా. అంటే వాళ్ళు ఎక్సెల్ అవుతే ఇప్పుడు వాళ్ళు అనవసరంగా వెళ్ళి ఇంజనీరింగ్ చేసి ఏదో 9-to-5 జాబ్ చేయడం కన్నా ఇఫ్ దే ఎక్సెల్ దే విల్ బి ఏబుల్ టు హెల్ప్ 4 other people. సరే కొంచెం కాలేజ్ లో కొట్టు పల్లి నుంచి మాట్లాడదాం. చెప్పేవరకు ఉపయోగం దానివల్ల నాకు రాని సరే కోటిపల్లి విని అదమ్మా. సో కాలేజ్ లో ఉన్నప్పుడు కొన్ని కోటిపల్లి చేసాం, ఇప్పటికే ఎవరు తెలియని సీక్రెట్ ఏదైనా ఉందా? నాకు కూడా తెలియని సీక్రెట్ కాలేజ్ లో కోటి పనులు నేను చేసిన ఎవరికి తెలియని, అందరికి తెలిసిపోయాయి, అందరికి తెలిసిపోయేవి. అయితే ఒకసారి ఒకసారి ఒక టాపిక్ ఇచ్చారు పెయింటింగ్ టాపిక్. ఏంటి అంటే హీస్ ప్లేయింగ్ ఫ్లూట్ అండ్ షీఈస్ లిస్నింగ్ అని అన్నాడు టాపిక్. వై హీస్ ప్లేయింగ్ సార్ అండ్ వై షీఈస్ లిస్నింగ్, నాకేంటి ఇప్పుడు నేనెందుకు డ్రా చేయలేదు.
I know. Yeah, it was a good time. I had great time in the college, and especially I had good friends. So, parents ఎంత ఇంపార్టెంట్ ఒక మనిషి ముందుకెళ్ళడానికి మంచి ఫ్రెండ్స్ దొరకడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే చెడ్డ బ్యాచ్ లో పడ్డారనుకో ఎక్కడికో కొట్టుకుపోతారు. అంటే ఐ హవ్ సీన్ పీపుల్ హూఆర్ వెరీ వెరీ గుడ్, హూ హాడ్ అ వెరీ గుడ్ చైల్డ్ హుడ్, బట్ ఫ్రెండ్స్ కాలేజ్ లో దాని తర్వాత హూ బికేమ్ నథింగ్. ఐ అగ్రీ విత్ యు. సో ఇట్స్ అంటే అందుకని ఐ హ్యాడ్ గుడ్ ఫ్రెండ్స్, ఐ హ్యాడ్ అంటే I was very fortunate. God has been very kind to me. Avidanga. Yes, God has been very kind. Yes, amen. And people around him used to do his assignments. So as a very long time, he put mark like a chair. Government did to me. Papa, you bag him chase her. Gonna friends and there. Fan for him. Appani chodhi ra mudki. So when we Sushila canteen lo gucho ne tea lo tante, we will ma assignment liye se wala. Enjoy se wala. College life kani. ఈ కెరియర్ ఎట్లా మీకు ఇంత బాగా అంటే కీ రోల్ ఎట్లా ప్లే చేసింది? శాంతి, యాక్చువల్లీ నా కాగ్నిజెంట్ లో జాబ్ వచ్చిన తర్వాత ఐ హావ్ అండర్స్టూడ్ వెన్ ఐ వాజ్ డిజైనింగ్, అంటే నాకు ఈ 6 మంత్స్ టైంలో నేను నేర్చుకున్న సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు అప్పుడు అర్థమైంది. లైక్ ఐ వాజ్ గివెన్ డిజైన్ కార్డ్స్ ఇచ్చేవారు, సో అవన్నీ నేను డిజైన్ చేసేవాడిని, పోర్టల్స్ అవన్నీ కూడా. సో ఆ టైంలో కలర్ బ్యాలెన్స్ కానీ కలర్స్ కానీ యూజ్ చేసే కలర్ స్కీమ్స్ కానీ అవన్నీ నేను ఎలా యూజ్ చేసేవాడిని అంటే ద సబ్జెక్ట్ దట్ ఐ లెర్న్డ్, దేనికి ఏది వెళ్తుంది, ఎంత డార్క్ ఎంత లైట్స్ అవన్నీ కూడా యూస్ టు యూజ్ అండ్ ఎవ్రీథింగ్, రీడబిలిటీ సైజ్ ఇస్ 9, సో అవన్నీ కూడా ఐ వాజ్ వెరీ పర్టిక్యులర్ ఏది హెడ్ లైనర్స్ ఎట్లా ఉండాలి అవన్నీ. సో అవన్నీ అంటే ఆ 6 మంత్స్ లో నాకు అంటే ఈ 5 ఇయర్స్ నాలెడ్జ్ ఎక్కడ హెల్ప్ అయిందంటే 6 మంత్స్ లో ఐ కుడ్ సీ దట్ ఓకే ఐ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ నాలెడ్జ్ అని. అండ్ అది నాకు ఆ టైంలో నాకు ఐ వాజ్ వెరీ ఫార్చునేట్ దట్ కాగ్నిజెంట్ వల్ల నన్ను పర్మనెంట్ చేస్తాను. అంటే అంత మంచి జాబ్ వదులుకుని ఐ థింక్ యువర్ ఫస్ట్ మూవీ ఇంకా అసలు ఏమీ లేదు అప్పుడు కదా, లేకపోయినా కానీ యూ హావ్ టేకెన్ ఎ డిసిషన్ దట్ యూ వాంట్ టు షిఫ్ట్ యువర్ కెరియర్ అండ్ ఇట్ వాస్ రియల్లీ అ మేజర్ డిసిషన్, ఐ షుడ్ అప్రిషియేట్ యూ ఫర్ దిస్. అంటే లైఫ్ లో ఇంత రిస్క్ తీసుకుని బికాస్ అమ్మాయిలు ఏంటి మేము అటు ఇటు ఎట్లా చేసినా కానీ వీ హ్యావ్ సమ్ సపోర్ట్ సిస్టమ్ అట్ హోమ్, బట్ అబ్బాయిలకు వచ్చేసరికి యువర్ ద ఓన్లీ పర్సన్ అని ఒకటి ఉంటుంది కదా యూజువల్గా. కానీ లక్కీలీ ఈ రోజు అమ్మాయిలు కూడా ఈక్వల్లీ అండ్ అబోవ్ ఎక్కువ చేస్తున్నారు. Yes, of course, of course, I'm not saying that, but at that time అనేది అప్పుడు రిస్క్ తీసుకుని బికాస్ ఇంత మంచి జాబ్ లో ఉండి నీకు ఎప్పుడో వెళ్ళే ఛాన్స్ వచ్చినా కానీ నువ్వు లేదు నాకు వద్దనుకుని ఐ రిమెంబర్ దోస్ డేస్ లైక్ దట్ టైమ్ యూర్ డిస్కసింగ్ దట్ యూ wanted to shift and all. So ee cognizant vachinappudu what was your job description? No, I was a trainee. Okay. So నేను 6 మంత్స్ ట్రైనింగ్ తర్వాత నా వర్క్ నచ్చి దే వాంటెడ్ టు రెగ్యులరైజ్ సో పర్మనెంట్ చేస్తాం అనే టైంలో అప్పటికి నేను విక్రమార్ కూడా అతని సతీ సాంగ్ పాడాను. ఎందుకంటే సైమల్టేనియస్ గా ఐ వాస్ స్ట్రగ్లింగ్, అందులోనే ఉన్నప్పుడు పాడాను, అది రిలీజ్ అయింది. దాని తర్వాత మంత్రమామ షూటింగ్ కూడా అయింది, సో మన టీం వాళ్ళందరూ వచ్చారు అక్కడికి. సో ఇంకా చార్మింగ్ చూడడము వాళ్ళందరూ షాక్ అయిపోయి ఇంకా వీళ్ళు సూపర్ స్టార్ అయిపోయాడని ఫీల్ అయ్యారు వాళ్ళు. సో ఇది కాదు నాకు ఎంకరేజ్మెంట్, సో గాడ్ హాస్ గివెన్ మీ 2 ఆఫర్స్ ఓకే. అదే టైం ఈ 6 మంత్స్ టైమ్ లో ఈ 2 జరగడం, నేను ఇక్కడ పర్మనెంట్ అవ్వడం. సో నా ముందు దేవుడు రెండు ఆప్షన్స్ నువ్వు చూస్ చేసుకోరా అని. నేను ఏది చూస్ చేసుకున్నా బాగానే ఉండేది, అంటే ఇటు చూస్ చేసుకుని ఉంటే ఐ వుడ్ హావ్ బీన్ లైక్ ఎనీ అదర్ డిజైనర్, ఐ వుడ్ హావ్ బీన్ డూయింగ్ అ గ్రేట్ జాబ్ బికాస్ ఐ లవ్ వాట్ ఎవర్ మనం చేస్తాం బెస్ట్ చేస్తే బాగుంటది. సో కానీ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ కదా, ఐ హావ్ గాన్ ఇన్ టు ఎవ్రీ హౌస్, ఐ హావ్ రీచ్డ్ ఎవ్రీ పర్సన్. సో అది ఐ ఫీల్ ఇట్స్ అ బ్లెస్సింగ్. అది మానసిన తర్వాత నాకు 93.5 రైట్ ఎఫ్ఎం లో ఆఫర్ ఇచ్చారు, ముత్తు సార్ అని, శోభన మ్యామ్, ఐ హాడ్ గ్రేట్ టీమ్ ఆ టైమ్ లో, ఐ లవ్ ఆల్ దోస్ పీపుల్. అండ్ ఐ రిమెంబర్ కాలేజ్ లో కూడా రాప్స్ బాగా పాడేవాడు ఇష్టం నాకు ఫస్ట్ లో. అంటే వీడు ఎంత అంటే మామూలుగా ఎవరైనా కొంచెం హెసిటేట్ చేసేవారు కదా, ఇటువరే పాడరా అని తక్కువ లేచి సిన్సియర్ గా లేచి గుడ్ బై లాగా వచ్చి చేతులు కట్టుకుని మరి చేతులు కట్టుకుని మరీ పాడేవాడు ర్యాప్. బట్ ఇట్స్ రియల్లీ నైస్. సో ఆ టైమ్ లో మా సీనియర్స్ కూడా ఐ రిమెంబర్ మెహర్ అన్న, ఇంకా డానీ అన్న, సో దేవర్ ఆల్సో అంటే
కాలేజ్ అనగానే కొన్ని గుర్తొస్తాయి కదా. ఐ రియలీ లవ్ దెమ్, ఐ హోప్ దే ఆర్ ఫీలింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు కాంటాక్ట్ లో ఉన్నారా ఎవరైనా? డానియల్ తో ఆన్ అండ్ ఆఫ్ లో, నాకు ఎక్కువ అంటే శాంతి నీతో, యువతో, లీలాతో అండ్ అంతే. ఇంకా నా కాలేజ్ ఫ్రెండ్స్ అంటే మీరు, ఎందుకంటే మీరు నాకు అప్పుడు హెల్ప్ చేశారు కాబట్టి. అంటే మనందరూ ఫ్రెండ్సే. మనం ఇప్పుడు మన కాలేజ్ రీయూనియన్ పెడితే వెళ్ళగానే అందరితో ఈక్వల్ ఫీలింగ్ ఉంటది, ఈక్వల్ వేవ్ లెంత్ ఉంటది. వీటి తక్కువ ఇది ఎక్కువ అనేది ఏమి ఉండదు. బట్ మనం ఇప్పుడు క్లాస్ లో ఎంత మంది ఉన్నా కొంతమందికి సింక్ అవుతాం కదా. అలా సింక్ అయిన వాళ్ళతో లైఫ్ లాంగ్ జర్నీ చేస్తాం. సో అలా నాకు నా స్కూల్ ఫ్రెండ్స్ కూడా, వీఆర్ లిమిటెడ్ గ్యాంగ్. అది ఇప్పటికీ మా వాట్సాప్ గ్రూప్ అదే, నేను యాక్టివ్ ఉన్న ఏకైక గ్రూప్ అది ఒకటే. ఓకే, దాని తర్వాత ఇప్పుడు నువ్వు కానీ ఐ ఆమ్ వెరీ చూసీ విత్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు కెరియర్ ఆప్షన్స్ చాలా అయిపోయాయిరా. అంటే అఫ్కోర్స్ మన ఉన్న టైంలో అయితే లిమిటెడ్గా ఉన్నాయి, బట్ కొంచెం మనం కూడా అవేర్గా ఉన్నాం మనం ఏం కావాలి అని. సో మనకంతా ఆబ్వియస్గా ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇంకా చాలా క్లియర్గా ఉన్నారు. అట్ ద సేమ్ టైం కొంతమంది దేర్ లైక్ ఇన్ అంటే డైలమాలో ఉన్నారు, ఎటు ఫైనాన్షియల్గా స్టెబుల్గా ఉండే జాబ్స్ చేసుకోవాలా, లేకపోతే నా ప్యాషన్ నాకు ముఖ్యం అని ప్యాషన్ సైడ్ కెరియర్కి వెళ్ళటం ఏది మంచిది అంటే వాట్ మనం యంగ్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటాం. ఓకే, సో ఆ టైంలో ఏంది, ఏది పడతా చేయాలి అంటే నాకు ప్యాషన్ ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ కాదు, అది ఇది అని చాలా బ్లైండ్గా డెసిషన్ తీసుకుంటాం. బట్ ఇట్ ఇస్ వెరీ రాంగ్. ఎందుకు వెరీ రాంగ్ అంటే ఇఫ్ యూఆర్ నాట్ ఇండిపెండెంట్, నువ్వు ఎంత ప్యాషన్ మీద పనిచేస్తున్నా వేస్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీది నువ్వు తెలుగు నీది నువ్వు చేసుకోగలగట్లేదు. యూఆర్ డిపెండింగ్ ఆన్ యువర్ పేరెంట్స్ అండ్ యువర్ సేయింగ్ ఐమ్ ప్యాషనేట్. దట్స్ వాళ్ళు నా దృష్టిలో ఫూల్స్. ఫస్ట్ బికమ్ ఇండిపెండెంట్, ఫస్ట్ నీది నువ్వు చేసుకోగలవు, నీకు నువ్వు సంపాదించుకోగలవు, దాని తర్వాత నువ్వేమని చేసుకో. సో ఇప్పుడు యూ టేక్ ఎనీ స్టార్, లైక్ యూ టేక్ షారుఖ్ ఖాన్, యూ టేక్ అమీర్ ఖాన్, ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా సరే, దే వుడ్ వాంట్ టు డూ సంథింగ్ విచ్ విల్ అంటే ఫార్మింగ్ కానీ, హీ గ్రోస్ హిజ్ ఓన్ ఫుడ్. ఓకే, సో ఎందుకు, సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఇండిపెండెంట్ అయ్యి దాని తర్వాత ప్యాషన్ అవన్నీ పక్కన పెట్టచ్చు. సో ఫస్ట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీబడీ. మనం ఎందుకు చదువుతాం, పేరెంట్స్ మీద చాలా అవేర్నెస్ అవసరం అనుకున్నాను. కెరియర్ చూస్ చేసుకోవాలంటే అంటే మోర్ దెన్ పర్టికులర్ స్టూడెంట్స్ కి అవేర్నెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు శాంతి, నేనేం బిలీవ్ చేస్తాను అంటే ఇంట్లో పిల్లలకి నేను ఐ వుడ్ ఓన్లీ గివ్ దెమ్, నేను వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వను, రివార్డ్స్ ఇస్తాను. లైక్ ఇఫ్ దే డూ సంథింగ్ ఐ విల్ సే థ్యాంక్ యూ అండ్ ఐ విల్ గివ్ దెమ్ వాట్ ఎవర్ 10 rupees or 100 rupees. దానివల్ల ఏమవుతుంది అంటే దే విల్ నో దట్ దే హావ్ ఎర్న్డ్ ఇట్. సో మనం ఎర్న్ చేసుకోగలుగుతాం అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి చిన్న చిన్న ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలి. మనం ఏది పడితే అది కొనిచ్చి వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చేసి ఇది ఫ్రీగా వచ్చి పడుతుంది కదా అనేది ఉండద్దు కాన్సెప్ట్ ఇంట్లో ఎస్పెషలీ. సో ఆ బుద్ధి చిన్నప్పటి నుంచి లేకపోతే ఏమవుతుంది అంటే ఎప్పుడు ఎవడైనా తెచ్చిస్తాడా నాకు అని చేతులు చూస్తారు తప్ప సొంతంగా పనిచేస్తారు. సో సొంతంగా పనిచేసుకున్నప్పుడు వాళ్ళు ఎంత నేను హ్యాపీగా ఉన్నా అని చెప్పినా అది ఫేకే, బికాస్ దే ఆర్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ అదర్ హ్యాండ్స్ టు హెల్ప్ దెమ్. వాళ్ళ చేతులు పనిచేయగలుగుతాయి అనే విషయం వాళ్ళు రియలైజ్ అవ్వాలి, వాళ్ళే రియలైజ్ అవ్వాలి. సో ప్యాషన్ అనేది తర్వాత వస్తుంది. సి ఇప్పుడు ఎందుకు ఇది చెప్తున్నానంటే ఇంట్లో సుఖంగా లేకపోతే, ఇప్పుడు మాన్యువల్ బాగాలేకపోతే చెట్టు గ్రో అవ్వదు కదా. ఇంట్లో హ్యాపీనెస్ లేనప్పుడు, ఇంట్లో బేసిక్ నెసెసిటీస్ లేనప్పుడు నువ్వు బయట ఎంత వెళ్ళి ఎంత తోపనం చేసినా వేస్టే. సో ఫర్ మీ యూ అందుకనే ఇంట గెలిచి రచ్చగెలవాలి అంటారు. ఫర్ మీ పేరెంట్స్ ఎప్పుడు హ్యాపీగా ఉంటారంటే వాళ్ళు పిల్లలు చిన్న చిన్నవి చేసినప్పుడు, లైక్ నా ఫస్ట్ సాలరీ అని వాళ్ళ ఇంట్లో వాళ్ళకు వాళ్ళు తినగలిగినప్పుడు, ఇంటిని పోషించినప్పుడు. సో అది చాలా బేసిక్ శాంతి ఫర్ ఎనీబడి. ఇప్పుడు ఫస్ట్ ఒక చెట్టు పెరిగిందంటే నీడ ఫస్ట్ ఎక్కడ వస్తుంది, మన కిందే వస్తుంది. మనం ఏంటంటే పైన తొంగిందని అనుకుంటాం, అక్కడ ఆడికి చేసి ఈడికి చేసి సోషల్ సర్వీస్ ఆల్ బుల్షిట్. అన్లెస్ యూఆర్ అ గుడ్ సన్, యూ కెన్ నెవర్ బి అ గుడ్ పర్సన్ అవుట్ సైడ్. అది దట్స్ కంప్లీట్లీ ఫూలిష్. సో నేనేమంటానంటే ప్యాషన్ అన్నీ కూడా ఎప్పుడు ఎప్పుడు పర్ఫెక్ట్ అంటే నువ్వు ముందు మంచి చెట్టు అయినప్పుడు.
మంచి చెడు అంటే ముందు ఇంట్లో నువ్వు చేయాల్సింది చేసినప్పుడే. సో నేను బిఎస్సీ ఎందుకు చేశాను, నేను ఒక డిగ్రీ ఎందుకు తెచ్చుకున్నాను, నేను ఒక జాబ్ ఎందుకు తెచ్చుకున్నాను అంటే చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను, బికాస్ మై ఫ్యామిలీ వాంటెడ్ అ డిగ్రీ. సో నేను వాళ్ళకి అన్ని చేసిన తర్వాత ఐ టోల్డ్ దెమ్ దట్ ఐ వాంట్ టు యునో ఈ ప్యాషన్ నాకు ఇష్టం, నేను చేయాలనుకుంటున్నానని. సో వాళ్ళకి నా మీద కాన్ఫిడెన్స్ వచ్చింది, సరే వీళ్ళు మళ్ళీ పనిచేసి చూపించారు మనకి, సరే చూద్దాము ట్రై చేద్దాం. సో వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగాను కాబట్టి ఐ కుడ్ కాన్ఫిడెంట్లీ గో అండ్ డూ దాట్. సో యా, ఇంట్లో హ్యాపీనెస్ ఉన్నప్పుడు మనం బయట ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా బాగుంటుంది. సో నేను ప్రాక్టికల్ గా నేర్చుకుంది ఏంటంటే, ఇప్పుడు కరోనా టైంలో బేసిక్ గా మనం నేర్చుకుంటుంది అంటే శాంతి, సేవింగ్స్ ఆర్ ఇంపార్టెంట్, మనీ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ప్యాషన్ ఉన్నాడు ఉన్నాడు సర్వైవ్ అవ్వాలి కరోనాలో, మనీ ఉన్నాడే సర్వైవ్ అయ్యాడు. ఎందుకంటే బేసిక్ నెసెసిటీస్ లైక్ మెడిసిన్, లైక్ పారాసెటమాల్ బి డోలో 650. సో అది మనం కొనుక్కోవాలంటే నాకు ప్యాషన్ ఉంది, ఆమె ప్యాషనేట్ ఆర్టిస్ట్ అంటే ఇస్తారు మెడికల్ షాప్ లో. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు బికమ్ ఇండిపెండెంట్, మనది మనం సంపాదించుకోగలిగాలి అనేది చాలా ఇంపార్టెంట్ అని నాకు అర్థమైంది. అంటే నేను ఆ మిస్టేక్ చేశాను కాబట్టి ఇంకెవరు మిస్టేక్స్. ఐ థింక్ ఇప్పుడు కోవిడ్ గురించి చెప్తూ ఉంటే, ఇందాక నువ్వు చెప్పినట్టు ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి అంటే వాల్యూస్ అవన్నీ కూడా ఈ కోవిడ్ టైంలోనే అందరు బాగా రియలైజ్ అయినట్టున్నారు కదా బాగా. అంటే కోవిడ్ వల్ల మంచి జరిగింది ఏంటంటే ఫ్యామిలీ అందరు కలిసి ఉన్నారు శాంతి, లేదంటే అందరూ హోటల్ రూమ్స్ లాగా అయిపోయింది ఇల్లులన్నీ. పొద్దునెళ్ళి రాత్రి ఎప్పుడు అర్ధరాత్రులు పేరెంట్స్ పాపం పడుకున్నప్పుడు వచ్చి మళ్ళీ మార్నింగ్ వెళ్ళాలి అవన్నీ. ఐ ఫీల్ ద సేమ్, చాలా మంది అబ్బా కరోనా కదా అన్నారు కానీ ఐ ఫీల్ ద సేమ్ బట్ వి లెర్న్ అ లాట్. ఐ థింక్ మళ్ళీ పాత రోజుల్లో వెళ్ళిపోయి అందరం వాల్యూస్ కానీ. ఓకే, సో ఆన్ కంక్లూజన్ ఐ వాంటెడ్ టు సే దట్ ఇప్పుడు ఎవరైనా ఎంకరేజ్ చేస్తేనే, అంటే ఇప్పుడు నేను ఒక పాట పాడినప్పుడు నాకు ఆబ్వియస్లీ నేను పాడిన కాబట్టి నాకు నచ్చుతుంది. సో ఎదుటి మనిషి విని అరే చాలా బాగుంది అంటే వాడు ఎంకరేజ్ అవుతాడు, ఇంకా నలుగురు ఉంటే వాడికి సూపర్ ఎంకరేజ్మెంట్ వచ్చి వాడు హీల్ ట్రై టు డూ ఇంకా బెటర్గా అని. సో అలా నా లైఫ్ లో కొంతమంది ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు, లైక్ శాంతి వాజ్ ఆల్వేస్ దేర్. సో తను ఆర్య సినిమాకి వెళ్ళి సినిమా చూసి నాకు ఫోన్ చేసింది, అరే నువ్వు ఈ సినిమా చూడు, ఇతను ఎవరో చాలా బాగా చేశాడు, యూ షుడ్ వచ్చేట అది అని. సో అప్పుడు వెళ్ళి నేను సుకుమార్ సార్ ఈ బన్నీ బాయ్ సినిమా చూసి తను చెప్పినందుకే ఆ మూవీ వెళ్ళి వాచ్ చేశాను నేను. అండ్ ఐ వాస్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకు చెప్పింది అంటే షీ ఆల్వేస్ న్యూ దట్ ఐ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్. సో అలా ఎవ్రీ స్టెప్లో నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళ మనుషుల్లో శాంతి ఇస్ ఆల్వేస్ దేర్, మై ఫ్రెండ్ కిషోర్, మన్నీ, రమేష్ అంకుల్ అండ్ ఐ హ్యావ్ ఫ్రెండ్స్ హు ఎంకరేజ్ మీ, లేదంటే ఇంత దూరం వచ్చేవాడిని కాదు. ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే దే రికగ్నైజ్ దట్ ఐ లవ్ సంథింగ్ అండ్ దే ఎంకరేజ్ మీ ఇన్ దట్ పాత్. సో ఈ బిఎఫ్ఏ కానీ టాపిక్ అనేది కొంచెం కొంత ఇప్పుడు అందరికీ తెలుసు బికాస్ ఆఫ్ ది ఆర్ట్ డైరెక్టర్స్ పాపులారిటీ, బికాస్ ఆఫ్ ద డిఓపీస్ పాపులారిటీ, కానీ డిజైనర్స్ ఈ మధ్య. సో ఆర్ట్ అనేది చాలా బ్యూటిఫుల్ ఫీల్డ్, అది చిన్నపిల్లలకి చిన్నప్పుడు డ్రాయింగ్స్ మా ఇంట్లో కూడా చేస్తుంటారు. సో డ్రాయింగ్ చేస్తున్నప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, యాజ్ అ పేరెంట్ ఆర్ యాజ్ ఎల్డర్స్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వీడికి ఆర్ట్లో ఇంట్రెస్ట్ ఉంది కదా, వీడిని ఇందులో ఎంకరేజ్ చేస్తే చాలా పైకి వస్తాడు అని. సో ఎప్పుడే మనం ఎలాంటి జాబ్ చేస్తే హ్యాపీ ఉంటామంటే ఏ జాబ్ అంటే ఏ జాబ్ని అయితే మనం ప్రేమిస్తాము, సో ఆ ప్రేమించే ఆర్ట్లో మనం ఎంకరేజ్ చేస్తే పిల్లల్ని ఇట్ విల్ బి అమేజింగ్. సో ఐ వాంటెడ్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ త్రూ శాంతిస్ ఛానల్ బికాస్ షీ హాజ్ ఎంకరేజ్డ్ మీ. ఈరోజు నేను ఒక యాక్టర్ అయి ఉన్నా, దే షీ హ్యాడ్ షీ డెఫినెట్లీ హ్యాస్ అ హర్ షేర్. సో యా, ఐఎమ్ గ్లాడ్ అండ్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ యూ శాంతి ఫర్ దిస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీబడి అండ్ బీ లెట్ యువర్ లైఫ్ బి వెరీ వెరీ కలర్ఫుల్ అండ్ మే యూ హ్యావ్ అ గ్రేట్ ఇయర్స్ అహెడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రా. అంటే వాట్ యు సెడ్ నేను కూడా పాసిబుల్ గా థ్యాంక్స్ చెప్పాలి బికాస్ ఈ థ్యాంక్ యూలు అవి చాలా కొత్తగా ఉన్నాయి, నా ముందు పెరిగినట్టే అనిపిస్తున్నప్పుడు. సో నాకు థ్యాంక్ యూలు అవి చాలా కొత్తగా ఉన్నాయి. స్టిల్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై ఫ్రెండ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. So everybody, peace.